జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఏ నాయకుడినైనా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి తన వెంటుంటే ఇంతవరకు ఎవరిని కూడా మోసం చేసిండేది అయితే లేదు. వాళ్ళకి ఏదో విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అలా ఇలా ప్రతి ఒక్కరికి ఒక మనం చూస్తున్నాం ఇప్పుడు మార్చడం కూడా టికెట్లు. కానీ సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనిషి కాదు ముఖ్యము, పార్టీ ముఖ్యము అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత తందే, ఒకవేళ ఓడిపోయినా కూడా బాధ్యత నాదే అని కూడా చెప్తాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి నచ్చ చెప్తున్నారు. కొందరు వినని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు టీడీపీతో కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కానీ టచ్లో ఉండే వాళ్ళని దూరం పెడుతున్నారు, అదైతే వాస్తవము. ఆల్రెడీ వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అంటే రెండు అక్కడ మాట్లాడుకొని ఇక్కడ అనే చూసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు, వాళ్ళని దూరం పెడతారనేది తెలుసు. ఎంత విశ్వసనీయత నమ్మకంగా ఉంటే వాళ్ళనే దగ్గర తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళని దూరం పెడతాడు. అలా ఈయన ఇప్పుడు జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ, ఈయన మా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన, ఈయనకి ఈయన ఎప్పుడు ఏ రోజు కూడా ఈయన అసలు సర్పంచ్గా గెలిచింది లేదు, వార్డు మెంబర్గా లేదు, అసలు ఈయనకి ఎవరు ఈయన నమ్మిన మరి కార్యకర్తలు, ఎందుకంటే ఈయన ఏ రోజు పోటీ చేసింది లేదు గెలిచింది లేదు. మరి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ క్యాండిడేట్కి అయినా కూడా ఒక టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి టికెట్ ఇస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈయనకి టికెట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. ఇలాంటి వాళ్ళకి ఈయన టీడీపీ వాళ్ళతో ఆల్రెడీ టచ్లో ఉండి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట నీకు ఇక్కడ టికెట్ ఇవ్వలేని వేరే చోటుకి, పలనాడులో ఇవ్వలేని వేరే చోటుకి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నువ్వు నేను వెళ్ళను అని చెప్పేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మీకు నచ్చినట్టుగానే మీకు టికెట్ ఇస్తే అక్కడ మీరు గెలవకపోతే పార్టీ ఓడిపోతే రేపు పొద్దున్న మీరే కదా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేది, పార్టీని గెలిపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఇది తెలుసుకుంటే జంగా కృష్ణమూర్తి బాగుంటుంది. ఈయన కపట నాటక సూత్రధారి. ఈయన చంద్రబాబు నాయుడు మాటలు గుడ్డిగా నమ్మి మా జగన్మోహన్ రెడ్డి విధేయత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకొని జంగా కృష్ణమూర్తి తనను తాను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టుకున్నాడంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా లీడర్ వెనుక మనం నిలబడాలి, కానీ నిలబడిన వాడి నిజమైన విధేయతుడు నాయకుడు అవుతాడు. కానీ ఇలాంటి అవసరాలు తన అవసరాల కోసం జంప్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి మాకు ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. అసలు యాక్చువల్లీ వాస్తవానికి గురజాల్లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే ఆయనకి నరసరావుపేట ఎంపీ టికెట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయనకే ఆఫర్ చేశాడంట జంగా కృష్ణమూర్తి. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతోనే తర్వాత నరసరావుపేట టికెట్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారనేది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు. వినండి ఎలా కౌంటర్ ఇచ్చారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరక్కాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళకు కూడా మేము అనొచ్చేసి ఆ రోజు కష్టపడ్డాం. అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో తరివైనటువంటి సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పర్యాదం చేశారు కాస్త కూర్చో, కానీ పదవులు ఇచ్చారు కానివ్వండి పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జరిగినట్టు సామాజిక న్యాయం చూడండి, ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ నేను మనవి చేస్తున్నాను.
ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మనం అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోవాలని పోయగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, ఆయన అట్లా కాదు అట్లా పోలం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, తప్పకుండా 2024లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయడకపోతున్నాడు, ఈ నీళ్ళని చేయడం ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు.